చెప్పినప్పుడు ఆ దైవజనుడు అనే మాట ఏంటంటే, దేవుడు ఒకప్పుడు మిమ్మల్ని మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాంటి మహత్కార్యాలు చేశాడో ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తూ ఆ విషయాలు మీ పిల్లలకి చెప్పండి. ఎందుకు మీ పిల్లలకి చెప్పాలి? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎంతగా ఎదురు చూసి ఐగుప్తు బానిసత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూడగా నిరీక్షణతో ఎదురు చూడగా ఒక్క మారుగా దేవుడు మిమ్మల్ని ఆ ఐగుప్తుల నుంచి ఎలా విడుదల చేశాడో, మీరు దేవుని కోసం ఎలాగ కనిపెట్టుకుంటూ పాలుతెలు ప్రవహించే దేశంలోకి ఎలా ప్రవేశించారో, ఇవన్నీ మీ పిల్లలకి వివరించాలి. ఎందుకు వివరించాలి? మీ పిల్లలు పాడైపోకుండా వాళ్ళు కూడా విశ్వాసులై వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదం ఆలస్యమైనప్పుడు గొనగకుండా సొనక్కుండా యథార్థతలో నుంచి పక్కకు తొలగిపోకుండా నిరీక్షణతో కనిపెట్టేటట్లుగా ఉండాలి అని ఆ విషయాలు వాళ్ళకి తెలియపరచండి. ఇది వాళ్ళు చెప్పే మాటకు అర్థం. ఆ ఐదో వాక్యంలో ఉన్న భావం ఏంటంటే, మీ పిల్లలకు వాటిని వివరించండి, దేవుడు చేసిన కార్యాలు వివరించండి. ఎందుకు వివరించాలంటే, మీకు కార్యాలు చేసినప్పుడు మీరు ఎంత నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నారు, అలాగే మీ పిల్లలు కూడా వాళ్ళు అనుకున్నప్పుడల్లా జరగలేదని అలగకుండా, వారు అనుకున్నప్పుడన్నీ జరగలేదని సొనగకుండా, దేవుని దూషించి దూరమైపోకుండా నిరీక్షణతో కనిపెట్టుకునేది కూడా వాళ్ళకి తెలియపరచండి. మీరు ఒకప్పుడు అలా కనిపెట్టుకొని ఉన్నారు, సొనిగిన వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు, కానీ మీరు కనిపెట్టుకొని ఉన్నారు. ఆ కనిపెట్టుకున్నది, ఆ నిరీక్షణ ఎవరికి తెలియపరచమంటున్నాడు? వాళ్ళ పిల్లలకి తెలియపరచాలి. ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రార్థన చేయగానే అన్నీ జరిగిపోవాలి అని అనుకోవటం, అది విశ్వాసపు ఆత్మీయ పరిమాణానికి ఆత్మ సంబంధమైన ఫలఫలితానికి సంబంధించింది కాదు. నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమని కీర్తనకారుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ వాక్యాన్ని రాసిపెట్టాడు. మీ పిల్లలు ప్రార్థన చేయగానే ఒక సంవత్సరానికి ఒక నెలకి ఒక రోజుకి జరిగిపోయింది అనుకుంటారేమో, వాళ్ళ నిరీక్షణతో కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని గమనిస్తున్నప్పుడు కనిపెడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళ విశ్వాస పరిమాణము పరిపూర్ణం చెందుతూ వస్తుంది. వాళ్ళు పూర్తిగా క్రీస్తుతో లీలమైపోతూ ఉంటారు అలాగ కనిపెడుతూ ఉన్నప్పుడు. అందుకే ఆ బంధకాలలో ఉన్నవాళ్ళు ఎలాగ ఉన్నారంట, నిరీక్షణ గలవారులారా. ఎలాంటి నిరీక్షణ? 70 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు దానియేల్ గ్రంథం యిర్మీయా గ్రంథం చదువుతున్నప్పుడు, అయ్యా ఆ 70 సంవత్సరాలు పూర్తయిపోతాయి కదా, ఇక త్వరగా మా వాళ్ళకి ఎప్పుడు విడుదల కలిగిద్ది అని ప్రార్థన చేసినట్టు దానియేల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే కనిపెడుతూ, నిరీక్షణతో కనిపెడుతూ మన జీవితాలు సాగాలి. అందుకనే మనం రకరకాల బంధకాల్లో ఉంటాం. అది ఆర్థిక బంధకాలు, రోగాల బంధకాలు, అప్పులు బంధకాలు, ఇట్లాంటి ఎన్నో బంధకాలు ఉన్నాయి. కానీ బైబిల్లో ఉన్న కొన్ని ఒక 3 బంధకాలు ఉన్నాయి. అదేంటంటే సాతాను బంధకాలని ఉన్నాయి. సాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళకి, సాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళకి సుఖం ఉండదు, వాళ్ళకి విశ్రాంతి ఉండదు, వాళ్ళకి నెమ్మది ఉండదు. ఏ బంధకాల్లో ఉన్న వాళ్ళకి? సాతాను బంధకాలు అంటే అట్లా ఉంటాయి. సాతాను బంధకాల్లో మనం ఎందుకు పడిపోతుంటాం? ఒక్కొక్కసారి మన పాపాలను బట్టి పడిపోతుంటాం సాతాను బంధకాల్లో. పాపమే ఒక బంధకంగా తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో సాతాను బంధకాల్లో మనం ఎందుకు పడిపోతామంటే, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం ఎలా ఉన్నామో తెలుసుకోవటానికి, సాతాను కూడా అది ఎరిగి ఉండటానికి ఒక్కొక్కసారి దేవుడు మనల్ని సాతానికి అప్పగించేస్తాడు. వాడు బంధకాల్లో పడిపోతూ ఉంటాం. అందుకని సాతాను బంధకాల్లో పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన పాపాన్ని బట్టి మనం సాతాను బంధకాల్లో పడిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించడానికి సాతానికి మనల్ని అప్పగించేస్తాడు. అప్పుడు మనం సాతాను బంధకాల్లో ఉంటాం. ఇప్పుడు సాతాను బంధకాలలో ఉన్న మనం ఎలా ఉండాలంటే, నిరీక్షణతో కనిపెడుతూ కొనసాగాలంట. చూడండి బైబిల్లో ఒక మాట చదవండి. లూకాసువార్త 13వ అధ్యాయం ఆ 16వ వాక్యం చదువుతాం. 18 సంవత్సరముల నుండి ఇప్పుడు బంధకం కనబడిందా? ఎవరు బంధించిన అంటే ఏ బంధకాల్లో ఉంది? సాతాను బంధకాల్లో ఉంది. ఇప్పుడు సాతాను బంధకాల్లో అంటే ఆమె సాతాను కూడా ఆమెను బంధించాడు, ఆ బంధకాల్లో ఉంది.
ఈ బంధకాలలో ఉంటూ ఆమె ఎక్కడికి పోతూ వస్తూ ఉంది? 18 సంవత్సరాల నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి పోతుంది? ఇంటికి వస్తుంది, మళ్ళా పోతుంది, ఎక్కడికి పోతుంది, మళ్ళా ఇంటికి పోతుంది. సమాజ మందిరం అంటే చర్చి, సమాజంగా కూడుకొని దేవుని ఆరాధించే ఆ సమాజ మందిరానికి 18 సంవత్సరాల నుంచి ఆమె వెళ్తూనే ఉంది, పోతానే ఉంది. చూసినా ఏమంటారు, ఏమో ముసల్దానా, వంగిపోయావు, 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, సమాజ మందిరానికి, ఆ చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఏమైనా బాగుపడ్డావా, స్వస్థత ఏమైనా వచ్చిందా, ఆరోగ్యం ఏమైనా పొందుకున్నావా, ఏమైనా విడుదల కలిగిందా, ఎందుకు పోకపోతే ఏమైంది, ఇంట్లో పడి కూర్చోవచ్చుగా అని వాళ్ళు వీళ్ళు అని ఉంటారు. కానీ ఎవరు ఎన్ని అన్నా సరే 18 సంవత్సరాల నుంచి అదే బాధల్లో ఉన్న ఆమె ఎక్కడికి వెళ్తూ ఉంది అంటే దేవుని మందిరానికి పోతూనే ఉంది. ఎందుకు పోతుంది? ఏములో ఒక నిరీక్షణ, ఏదో ఒక రోజు నాకు స్వస్థత కలుగుతుంది, నాకు దేవుని మీద ఒక నిరీక్షణ ఉంది, ఒక నమ్మకం ఉంది, అలాగే నేను కనిపెట్టుకొని కొనసాగుతున్నా అని దేవుని మందిరానికి వస్తూనే ఉంది. దేవుని ద్వారే నాకు విడుదల కలగాలి, దేవుని ద్వారే నాకు గొప్ప కార్యం జరగాలి, దేవుని ద్వారే 2 అంతల ఆశీర్వాదం రావాలి అని ఆ సాతాను బంధకాలలో ఉన్న ఆమె 18 సంవత్సరాల నుంచి కనిపెట్టుకొనే ఉంది నిరీక్షణతో. ఎవరి కోసం? యేసయ్య వస్తాడు, ఏదో ఒక రోజున వస్తాడు, ఇక్కడే ఆయన అడుగు పెడతాడు, ఇక్కడే ఆయన బోధిస్తాడు, ఆయన దర్శిస్తాడు, నాకు ఆరోగ్యం కలుగుతుంది అనే ఆ నిరీక్షణ, ఆ ఓపిక ఆమెల నుంచి సడలి పోల. మన వ్యక్తిగత జీవితంలో అట్లాంటి ఓపిక కావాలి. ఈ భక్తి జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో ఏం కావాలి? ఓపిక కావాలి, సొనుక్కోకూడదు, ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. ఒక రైతు పొలం దున్ని వ్యవసాయాన్ని, ఆ పొలాన్ని సాగు చేసి విత్తనాలు వేసి ఏ విధంగా ఆ భూమి యొక్క ఫలాన్ని పొందుకోవాలని కడవరి వర్షం, తొలకరి వర్షం కోసం కనిపెడతాడో, కనిపెట్టమంటే నిరీక్షిస్తాడో, మనం కూడా ఒక ఫలభరితమైన జీవితాన్ని, ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకును బ్రతకాలంటే మనం కూడా ఆ తొలకరి వర్షం, కడవరి వర్షం కోసం కనిపెట్టినట్లు ఆ నిరీక్షణతో మన జీవితాలు సాగాలి. అందుకని ఒక సమయం వచ్చింది, 18 సంవత్సరాల నుంచి ఎవరు ఎన్ని అన్నా సరే, దూషించినా సరే, ఆమె దేవుని మందిరానికి రావటం వదిలిపెట్టాల. ఎక్కడుంది ఆ వాక్యం? 11వ వాక్యమా? చూడండి, విశ్రాంతి దినమున ఎక్కడుంది? ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది, అక్కడే ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి కనిపెట్టుకునే అంత ఓపిక, అంత నిరీక్షణ అది ఈ రోజున ఎవరికుంటుంది? ఈ పాటికి అయితే ఒక ఆయన ఉన్నాడు, చిన్న దెబ్బ, దానికి తట్టుకోలేక గ్లామర్ దెబ్బ తింటదేమో, ఏమవుతుందో అని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే వెళ్ళొద్దని కాదు, ఇప్పటికే వాళ్ళకి రోగస్తులు ఎక్కువైపోయారని, హాస్పిటల్కి వచ్చే రోగస్తులు ఎక్కువైపోయారని, హడావుడి ఎక్కువైపోతుందని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అమ్మా చేయి బాగులేదని అంటే ఆ చేయి పట్టుకొని లాగుతున్నారు, బాగులేదా ఎక్కడ, అమ్మో అమ్మో అంటున్నారు. నిదానంగా, ఏమ్మా నిదానంగా పట్టుకోవచ్చు కదా, ఎంతమంది అని పట్టుకోమంటే నిదానంగా, నీది నిదానంగా పట్టుకుంటే వెనకాల ఎట్లా ఉంటుంది, వెయిటింగ్ చేస్తుంది అని కోసం అని అంటారు. ఆమె ఉండాలి నొప్పి ఇంకొంచెం ఎక్కువ, ఈయన కూడా వెళ్ళాడు పాపం ఏదో చూద్దామని. ఆయన ఒకవైపు చూస్తే కాలుకు దెబ్బ తగిలిందని చూస్తే కంటిని చూసాడంట వాడు. ఏది సార్, తాతయ్య కంటు నల్లగా ఉందని, కంటు నల్లగా ఉందని చూసి ఆ కంటును అలాగ తెరిచి ఏది వాళ్ళ దగ్గర ఉండే పట్టుకరతో అలా నలగదీస్తానని అట్ట అన్నాడంట. తెల్లగుడ్డు పోయింది, నల్లగుడ్డు పోయింది, ఒక్క నిమిషం కనిపెట్టలేకపోయాడు. ఏదో చిన్న దెబ్బ కాళ్ళు, అక్కడికి వెళ్ళబోతున్నాడు, ఏదో దుమ్ము కంట్లో పడింది, పోయిద్ది. చిన్న సూత్రం ఉంది కదా, నీళ్ళు ముఖాన్ని కొట్టుకుంటే చాలు, కళ్ళలో కొట్టుకుంటే చాలు. వెళ్ళాడు, ఏదో వాళ్ళు హడావు డాక్టర్లు, వాళ్ళకి ఎన్ని హడావుళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో బోల్డ్ హడావుళ్ళు ఉంటాయి, పాపం ఎవరినైనా చూస్తాడు జాగ్రత్తగా.
వివిఐపి వాళ్ళనే సరిగ్గా చూడలేక చంపేస్తున్నారు. హడావుడి ఎక్కువైపోయింది. హాస్పిటల్కి వెళ్తేనే బ్రతుకుతారు. ఈ మధ్య ఒక పెద్ద న్యూస్ ఎక్కువైపోయింది. ఒక జబ్బు అబ్బాయి చర్చికి వచ్చాడంట. జబ్బు అబ్బాయి చర్చికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నాడంట జబ్బు. హాస్పిటల్కి వెళ్ళారంట. ఏదో క్యాన్సర్ అన్నారంట, బ్లడ్ క్యాన్సర్ ఏదో అన్నారంట. ఆ క్యాన్సర్ జబ్బుకి తట్టుకోలేక ఇక చచ్చిపోతారని డాక్టర్ వదిలేశారు. ఇంటికి పంపించారు. వాళ్ళు నేరుగా దేవుని మందిరానికి వచ్చారంట. దేవుడు అన్న స్వస్థపరుస్తాడు. ఎదురు చూశాడు, అక్కడ పెద్ద పాస్టర్ గారు లేడు. పాప ఎదురు చూశారంటే ఏదో అయ్యిందంట, ఏదో ఏదో అయ్యిందంట. చివరికి ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారు తెలుసా? రకరకాల మత బోధలు, మత మార్పులు, రకరకాల మాటలు వచ్చేసాయి. ఆల్రెడీ డాక్టర్లు చేతులు ఎత్తేసాడు ఇతను చచ్చిపోతాడని. ఈ పాస్టర్లు ఏదో స్వస్థత ఉందని, ఏదో అద్భుతం ఉందని వారమంతా మందిరంలో పెట్టుకొని ఆ అబ్బాయిని చంపేశారు. హాస్పిటల్కి పోతే బతికేవాడు కదా, ఎంతమంది బతికారు హాస్పిటల్కి వెళ్తే? హాస్పిటల్కి వెళ్ళినందరూ బతికితే ఎత్తెందుకు ఉంటుంది మీరు చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ బతుకుతున్నారా? స్పెషలిస్ట్ డాక్టర్ అన్న బతుకుతున్నారా? స్పెషలిస్ట్ డాక్టర్ అండి మేమన్నా కానీ బతుకుతున్నారా మీరు చెప్పండి? పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా చచ్చిపోతున్నారు. ఏ హాస్పిటల్ గ్యారంటీ కాదు. హాస్పిటల్కి వెళ్తే బతకరు. అంతకాడికి హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు? వీళ్ళు దేవుని దగ్గరకు వస్తే స్వస్థత అంటున్నారు. దేవుడే స్వస్థపరుస్తారు. హాస్పిటల్ అంతకు ఎందుకు కట్టారు అనుకుంటున్నారు? మరి హాస్పిటల్ కట్టారు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ బతుకుతున్నారా? వీళ్ళకి తెలియదు. వాళ్ళ మనోనేతరాలు గుడ్డితారు. అసలు ఆ రోగస్తుడిని హాస్పిటల్ నుంచి మందిరం దగ్గరికి ఎవరు రమ్మన్నాడు? ఎవరు రమ్మన్లా. ఆ అబ్బాయి వచ్చాడు చివరి సూపులు గారిని ఇక్కడికి వద్దామని. ఆ సమయంలో పాస్టర్ గారు వాళ్ళు కూడా లేరంట, చనిపోయారు. దానికి గందరగోళం చూడండి. అంటే దెబ్బలు తగలవు, కష్టాలు రావు, సావులు రావు అని కాదు. ఏ మనిషి అయినా ఏదో ఒక రోజున చనిపోవాల్సిందే. కానీ మన జీవితాలలో ప్రభువు దగ్గర ఒక బలమైన ఆశీర్వాదం ఉంది అన్నది వాస్తవం. అది నిందలతోనూ అవమానాలతోనూ కూడుకొని ఉండదు. అందుకని వాక్యం అంటుంది, ఆ తల్లిని గురించి వాక్యం చెప్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉందామే, అది ఆమె ఎవరు చెప్పారు ఆమెను రమ్మని? అది ఆమె వ్యక్తిగత జీవితం. సచ్చినా బ్రతికినా ఇదిగో నేను ఇక్కడే పడిపోతా. నేను కూడా ఒక మందిరంలో సేవ చేస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు గోరంట్లో కూడా ఉన్నాడు, అసురాపేటలో. ఇంత గడ్డుండేది ఆయనకి కడుపులో, ఏదో గడ్డ, క్యాన్సర్ గడ్డ, ఏమి ఎవరు లేరు ఆయనకి, దిక్కు మొక్కు లేరు. ఒక్కడే, భార్య వదిలేసింది, ఎవరు పిల్లలు లేరు, బంధువులు లేరు, మందిరంలో పడేవాడు. నేను ఎల్లు ఎవరన్నా ఇక్కడ మందిరంలో చచ్చిపోతే చర్చికి అవమానం కలిగిద్దేమో అని ఆ విశ్వాసులు ఈ విశ్వాసులు అనేవాళ్ళు. మందిరంలో చచ్చిపోతే దేవునికి అవమానం అని చెప్పేవాళ్ళు. సరే దేవునికి అవమానం అయితే మనకేమైంది? దేవుడు బతికించుకుంటే దేవునికి మహిమ, చచ్చిపోతే ఆయనకి అవమానం. పాపం ఉండని ఆయన ఎక్కడికి పంపిద్దాము అని ఏదో అన్నం కొంచెం మెట్టిస్తూ కొంచెం శుభ్రంగా పరామర్శిస్తూ అలాగే మందిరంలో కొంతకాలం జీవించాడు. ఏమైందో ఏమో తెలియదు. ఆ గడ్డ పగిలిపోవటం, ఆయన స్వస్థత పొందటం, ఆరోగ్యాన్ని అనుభవించటం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. అది ఒక్కసారిగా జరిగింది కాదు, గమనించండి, అది ఒక్కసారిగా జరిగింది కాదు. ఆయన ఓపికతో నిరీక్షణతో కనిపెడుతున్నాడు. ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆయన ఎవరో బలవంతంగా చర్చి మందిరానికి తీసుకురాలి. దిక్కు లేనివాడు, ఇక నాకు దిక్కు నీవేనయ్యా, నాకు ఎవరు లేరయ్యా, అన్నాదమ్ములు లేరు, రక్త సంబంధులు లేరు, తోడబుట్టులు వేరు, ఎవరు లేరు ప్రభు అనుకుంటూ మందిరంలో పడ్డారు. మందిరంలో చచ్చిపోతే దేవునికి అవమానం అన్నవాళ్ళు కూడా ఆశ్చర్యంగా నోటి మీద వేలేసుకున్నారు. ఎందుకంటే నేను ఎవరిని తొందరపడి ఎల్లమన్నాను, ఎల్లమంటే రేపు నాకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది, నాకు భయం. ఎవరన్నా ఏదన్నా చిన్న మాట అన్నామంటే వెంటనే రివర్స్ అవుతుంది నాకు. అందుకని కొంచెం కొన్ని సందర్భాల్లో కొందరు మనం ఏలెత్తి చూపించడానికి భయపడాలి. అట్లాంటివి జరగకూడదు. ఇప్పుడు ఆ తల్లికి జరిగింది. చూడండి మీరు బైబిల్లో ఇంకొక చిన్న వాక్యాన్ని, యోబులో ఉండే ఒక నిరీక్షణ. సాతాను బంధకాలలో యోబు ఉన్నాడు. 17వ అధ్యాయం, యోబు గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. నా నిరీక్షణకు ఆధారం ఏది? నా నిరీక్షణ ఎవరికి కనబడుతుంది? నిరీక్షణ అనేది ఎదురు చూస్తాం అనేది.
అవిశ్వాస పరిమాణం అనేది ఎవరికి కనిపించదు. నా నిరీక్షణకు ఆధారం ఏది? మనకు ఆధారం ఎవరు? యోబు గ్రంథకర్త అంటున్నాడు, నా నిరీక్షణకు ఆధారం ఏది? యోబుని ఎంతమంది ఎలా దూషించారో తెలుసా? బురద లేందే జమ్ము లేదు, నీళ్లు లేందే నాసు రాదు. ఈ యోబు ఏం చేయకపోతే ఇన్ని బాధలు వచ్చేసాయి. దుష్టుడు నశిస్తాడని, భక్తిహీనుడు కూలిపోతాడని, ఇలాగ వాళ్ళ స్నేహితులు యోబుని చిత్రహింసలు పెడుతూ మాటలతో అతను తూట్లు తూట్లుగా పొడిచేస్తున్నాడు. నువ్వు పెద్ద భక్తుడు అన్నావు కదరా, దేవుడిని భక్తి అంటూ తెలుసుకున్నాడు, ఆయనకి నువ్వు ఎట్లాంటి వాడు అర్థమైపోయింది, అందుకే నీకు ఈ గతి పట్టింది అని రకరకాల దూషిస్తూనే ఉన్నారు. వాళ్ళ భార్య దూషించింది, అయినా ఇంత సాతాను ఇతన్ని యోబుని అంతగా బంధించిన, ఆరోగ్యం లేకుండా, పిల్లలు లేకుండా, అన్ని విధాల సాతాను గడు బంధించాడు. శత్రు స్నేహితులు కూడా శత్రువులు అయిపోయారు. తన వాళ్ళందరికీ కూడా అతడు పరదేశిగా ఎవడో అన్నట్టు, మనవాడు కాదు పరాయోడు అన్నట్లు ఈ యోబు వాళ్ళ మధ్యలో మిగిలిపోయాడు. ఎందుకు? ఆయనకున్న ఆర్థిక ఇబ్బందే కావచ్చు, శ్రమే కావచ్చు, ఆయనకున్న కష్టమే కావచ్చు, ఆయనకున్న ఆ లోటుపాట్లు ఇవన్నీ వాళ్ళ మధ్యలో ఆయన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే పరదేశిగా చూస్తున్నారంట, అతను ఎవడో మాకు తెలియదు అన్నట్లుగా చూస్తున్నాడంట. అలాంటి సమయంలో ఈయన అంటాడు, నా నిరీక్షణకు ఆధారం ఏది? ఇంకా తర్వాత ఏమన్నాడు చూసావా? అంటే ఈయన భక్తి ఎవరికి కనపడుతుంది? ఈయన ఎలాంటి భక్తి చేశాడో, ఎలాగ దేవుని కోసం కనిపెడుతున్నాడో, ఎంత నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడో, ఇవన్నీ ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరు తెలుసుకోలేరు. అందుకే ఆయన అంటాడు ఆ 19వ అధ్యాయంలో, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వాక్యం నుంచి చదవండి. అయితే చూడండి, ఆ నిరీక్షణతో ఎదురు చూసేవాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, ఆ బాధల్లో కష్టాల్లో కనిపెట్టుకొని ఉంటాం. అలాగే ఏడుస్తూనే కనిపెట్టుకొని ఉంటున్నాడు, అలాగే రోగంలో పడి ఉండి కనిపెట్టుకొని ఉంటున్నాడు, అలాగే అందరి చేత అవమానాలు పడుతున్నా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఎన్ని అవమానాలు పడినాయి, అలాగే కనిపెట్టుకొని దేవుని కోసం కనిపెట్టు. ఆ బంధకాలలో నిరీక్షణ కలిగిన వాళ్ళలాగా ఉన్నాడు, అలాగా నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. అలాంటి నిరీక్షణతో ఎదురు చూస్తున్న వ్యక్తి ఏమంటాడు? చదవండి. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును, ఎలాగు నా చర్మం చీగిపోయినా నేను శరీరంతో ఆయన చూస్తాను, నా మటుకు నేనే చూస్తా, ఎవరును కాదు నేను కన్నులారా ఆయన చూస్తా. ఈ నిరీక్షణ ఇది. బంధకాలలో ఉన్నా, సాతాను బంధకాలలో ఉన్నా, అలాగే శ్రమ సుఖం ఈ ఏవి లేవు ఆయనకి. విశ్రాంతి లేదు, సుఖం లేదు, నెమ్మది లేదు. సాతాను బంధకాలు ఆ రకంగా ఉన్నా ఈయన ఎంతగా నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడో వాక్యం తెలియపరుస్తుంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమనుందో తెలుసా? చూడండి ఆ వాక్యాన్ని. ఇక ముందుకును తప్పించును, ఇక ముందుకును మమ్మల్ని తప్పిస్తాడని ఆయన యందు నిరీక్షణ. ఈ రోజున మనం ఇలా బ్రతుకుతాం, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, చా ఈ పాడు బ్రతుకు, ఈ పాడు లోకంలో బ్రతకటం అవసరమా? ఈ పాడు బ్రతుకు, ఈ పాడు లోకంలో మనం మంచి ఈ విధంగా బ్రతకటం అవసరా? సస్తే బాగుంటుంది, చి ఈ పాడు లోకంలో బ్రతకటం ఏష్టం అని కొన్ని సందర్భాల్లో విసుగొస్తుంది. అయినా అలా మనం అనుకున్నా ఈ పాడు లోకంలో బ్రతకటం అనవసరం అనిపించినా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ పాడు లోకంలో మనల్ని ఆయన మరలా బ్రతికిస్తాడు అని ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. ఏ పాడు లోకం ఇది? సాతాను, సాతాను లోకం. లోకం అంతా ఎక్కడుంది? ఎక్కడుంది లోకం అంతా? సాతాను యందే ఉందంట. ఎవరు యందు ఉంది? సాతాను యందే ఉంది. మరి సాతాను గారు ఏం చేస్తాడు? ఎవరిని ఎలా బంధిస్తాడో తెలియదు.
మరి వాడు బంధకాల్లో ఉండే కంటే సావటం మంచిదిరా బాబు. ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ అవమానాలేంటి, నాకు ఈ కుటుంబం వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ సంసారం వద్దు, సస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎప్పుడు ఈ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది, ఈ సాతాను బంధకాలు, ఈ సుఖం లేకపోవటం, నెమ్మది లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం, ఎప్పుడు శ్రమ కలగటం, ఎప్పుడు ఏదో ఒక రోగం కలగటం, ఈ బ్రతుకు నాకు వద్దు బాబు, ఈ పాడు లోకంలో బ్రతకలేము అంటా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, ఈ పాడు లోకంలో బ్రతకలేను అనుకుంటున్న మన జీవితంలో ఒక నిరీక్షను కలిగి మనం ఉంటే మనల్ని ఆయన ఎన్నిసార్లైనా కాపాడటానికి దిగి వస్తానే ఉంటాడు. మరలా మరలా మనల్ని కాపాడుకోవటానికి, మరలా మరలా మనకి రెండంతల ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన వస్తానే ఉంటాడంట. అందుకే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నాడు ఆ చివరి మాట చదవండి, ఇక ముందుకును మనల్ని తప్పించునని. ఇక ముందుకుని ఎప్పుడు ఆయన ఏం చేస్తాడు, తప్పిస్తూనే ఉంటాడు. అందుకని మనకేం కావాలి, ఈ లోక విషయంలో భయపడాల్సిన పని లేదు. ఈ పాడు లోకంలో బ్రతకపోతే బ్రతక అవసరం లేదయ్యా అని అనకూడదు. ఇక ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబం లేకపోతే లేకపోయిందిలే అయ్యా, ఈ పిల్లలు లేకపోతే లేకపోయారులే అయ్యా, నేను బ్రతకలేం బాబు అని అనకూడదు. ఎందుకంటే మనం ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఎన్ని మార్లైనా సరే కాపాడుతానే ఉంటాడు, తప్పిస్తానే ఉంటాడు, రెండంతల ఆశీర్వాదం దయచేస్తాడు. అందుకే యోబుకి ఎప్పుడు ఇచ్చాడు రెండంతల ఆశీర్వాదం, బంధకాలలో పడి ఉండి ఎలా ఎదురు చూశాడు, నిరీక్షణతో ఎదురు చూశాడు. ఎంతసేపు అయినా ఎదురు చూస్తున్నాడు, ఎన్ని దెబ్బలు తగిలినా సరే మమ్మల్ని మరలా ఆయన తప్పించడానికి తప్పిస్తాడు, ఆ నిరీక్షణ మాకుంది అన్నట్లుగా ఆయన జీవితం అంత నిరీక్షణతో కనిపెడుతూ ఉన్నాడు. కనుకనే దేవుడు ఎంత మేలు దయచేశాడు, 42:10 ఏముంది, రెండంతల అధికమైన మేలు దయచేశాడు. సభల కొడుతూ దేవుని మహిమపరుద్దాం, హల్లెలూయా. అందుకే ఈ నెలలో బంధకాలు, మీరు ఏ బంధకాల్లో పడి ఉన్నారు, ఆ బంధకాల అన్నిటి నుంచి ప్రభు విడుదల చేయబోతున్నాడు. ఆ ఆర్థిక బంధకాలే కావచ్చు, రోగపు బంధకాలే కావచ్చు, ఏదైనా అవమానకరమైన బంధకాలే కావచ్చు, ఏ ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజకులుగా మిగిలిపోయిన అలాంటి బంధకాలే కావచ్చు, వాటన్నిటి నుంచి విడుదల చేసి మనకి ఎంత మేలు దయచేస్తున్నాడు, రెండంతల అధికమైన మేలు ప్రభు మనకు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దయచేస్తాడో తెలుసా, మనం బంధకాల నుండి సొనుక్కుంటూ గొనుక్కుంటున్నప్పుడు కాదు, ఎంత బంధకాలలో ఉన్నా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా మనం ఎలా ఉండాలంట, నిరీక్షణ గలవారలారా అని దేవుడు మన గురించి చెప్పాలి, నిరీక్షణ గలవారలారా అని.